క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలను మీ అందరికీ టీవీ ద్వారా దిద్దుబాటే సిద్ధపాటు అనే ఆలోచన సభలో చేరడం మీ అందరికీ ప్రభువు పేరట సమాధానం. ఈ అంత్యకాలపు దేవుని వాక్యసారం మీకు అందునుగాక. ఆమెన్. నేరుగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపొస్తల కార్యం 17వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. ఈ దినపు సందేశం పరిపూర్ణ బోధకుని సర్వసంపూర్ణత. పరిపూర్ణమైన బోధ అంటే ఏమిటి? సంఘానికి సంపూర్ణత ఎలా వస్తుందని రాయబడింది? దైవ చిత్తానుసారమైన మర్మము తెలుసుకొనటను బట్టి సంఘానికి పరిపూర్ణత వస్తుంది. అయితే పరిపూర్ణ బోధకుడు అంటే ఏమిటంటే, బైబిల్ ఒక్కటే బోధించేవాడు ఎవరు పరిపూర్ణ బోధకుడు కాదు. బోధ అంటే బైబిల్లో ఉన్నది మాత్రమే చేయాలనేది దేవుని ఆలోచన కాదు. బైబిల్లో ఉన్నటువంటి బోధకు ఆధారంగా దేవుడు ఈ విశ్వ ప్రపంచాలలోనూ, ఈ భూప్రపంచంలోనూ, అనేక దేశాలలోనూ బైబిల్ని బలపరచడానికి ఎన్నో ఆధారాలు పెట్టాడు. బైబిల్లో ఉన్నటువంటి దేవుని సత్యాన్ని నిరూపించడానికి ఎన్నో సంభవాలను దేవుడు స్థాపించడం జరిగింది. బైబిల్ అవయవాలు అనే ఒక పుస్తకం రాస్తున్నా నేను. మీకు తెలుసా, బైబిల్కి ఒక్క అవయవం లేదు, ఎన్నో అవయవాలు ఉన్నాయి. బైబిల్ ఒక శరీరం, క్రీస్తు శరీరం. అది నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సంఘము క్రీస్తు శరీరం అవుతుంది కదా? సంఘం క్రీస్తు శరీరం అవుతుంది. ఇక్కడున్న మనమే క్రీస్తు శరీరమా, లేదంటే భూప్రపంచంలో ఉన్నటువంటి క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారందరూ శరీరమా? అయితే ఒక అవయవం ఇక్కడుంది, ఇంకొక అవయవం ఒక చోటు ఉంది, ఇంకొక అవయవం ఇంకో చోటు ఉంది. ప్రపంచవ్యాప్తంగా అవయవాలు ఉన్నాయి అంతే కదా. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవయవాలన్నింటినీ ఒకటి చేయగలిగినప్పుడు క్రీస్తు శరీర సంపూర్ణత ఏర్పడుతుంది. అది ఎలా కలుగుతుంది? అందరూ ఒక్క విశ్వాసంలోనికి వచ్చినప్పుడే కలుగుతుందని ఎఫెసీ 4:11 ఉంది. అది మనకు అత్యంత సుపరిచితమైన మాట. ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఆధారం చేసుకొని, విశ్వం మొత్తాన్ని ఆధారం చేసుకొని పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇక్కడుంది. అయితే ఇప్పుడే మీకు ఒక విషయం అర్థమయ్యేటట్టు చెప్తాను. బైబిల్ తల అనే అవయవం మాత్రమే. వినండి, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ సేవకులు, భూమి మీద ఉన్నటువంటి నీతిమంతులు, యథార్థవంతులు, పరిశుద్ధులు అందరూ వినండి. ఈ భూప్రపంచం మొత్తంలో దేవుడు బైబిల్ని తల అనే అవయవంగా నియమించాడు. మిగతా అవయవాలు ఎక్కడున్నాయి తెలుసా? ఇతర దేశ గ్రంథాలలోని ప్రామాణిక గ్రంథాలలో మిగతా అవయవాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, ఇదొక అద్భుతమైన దేవుని ప్రణాళిక. అన్ని గ్రంథాలకు ఇది తలగాబోతుంది, అవన్నీ మిగతా అవయవాల నిర్మాణం చేస్తుంది. దేవుడు తన సంకల్పాన్ని 3వ కోణంలో ఇలా నిర్ణయించాడు. విశ్వ శరీరం అనే పుస్తకంలో నేను మీకు చెప్పాను సంఘ శరీరం గురించి. విశ్వ మందిరంలో నేను మీకు చెప్పాను సంఘం కేవలం తల అవుతుంది, మిగతా ప్రపంచాలలోని దేవదూతలేమో అవయవాలు అవుతారు. 3వ కోణంలో గ్రంథ నిర్మాణం గురించి చెప్తున్నాను. బైబిల్ అవయవాల ప్రస్తావనకు వస్తే, బైబిల్ తల, మిగతా గ్రంథాలలో కూడా దేవుడే తన నోటి మాటలు పలికించుకొని రాయించుకున్నందుచేత అది మిగతా అవయవాల నిర్మాణం అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రపంచ దేశాలలో దేవుడు తన దర్శనమునిచ్చినప్పుడు, తన గురించి తాను చెప్పుకున్నప్పుడు రాయించుకున్నటువంటి గ్రంథాలు కొన్ని అవయవాల నిర్మాణంగా మార్చబడుతున్నాయి. ఇది సత్యం, ఇది వాస్తవం. సరే, ప్రస్తుతానికి నేను ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, పరిపూర్ణ బోధకుడు లేదంటే సంపూర్ణ బోధకుడుగా మనం ఉండాలి అంటే కేవలం నీతి బోధలు చేస్తే కాదు, ఎప్పటికీ సంపూర్ణ బోధ చేయలేం. ఎందుకంటే నీతి బోధలు చేసేవాళ్ళు అన్య జనాంగంలో కూడా మనకంటే బాగా చేస్తారు. వాళ్ళ మోటివేషన్కి వెంటనే మనుషులు మారిపోతారు. వారు చెప్పడం వల్ల నీతిగా బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. తప్పులు మానేసి, లంచాలు కూడా మానేసి, వ్యభిచారం మానేసి, దొంగతనం మానేసి ఇలా మారినటువంటి కొందరిని నేను ఇటీవలి కాలంలో వారి సాక్ష్యాలు విని ఆశ్చర్యపోయాను కూడా. అయితే ఒకటేమిటంటే, వారి స్వాభావికమైన మార్పు జరగలేదు. వారి బుద్ధిని మార్చుకున్నారు కానీ వారి స్వభావం అయితే ఇంకా అలాగే ఉంది, వారి మీద పాపం ఇంకా అలాగే ఉంది.
ఎందుకంటే తప్పులను క్షమించేది దేవుడు మాత్రమే. ఒక మనిషి మాట విని నీతిగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నంత మాత్రాన పాపక్షమాపణ జరగదు. అందుకే మనిషిని క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డలు, అది ఎంత నీతివైనా మురికి గుడ్డలే. సంపూర్ణ బోధకుడు, పరిపూర్ణ బోధకుడు అంటే బైబుల్ ఒక్కటి మాత్రమే చెప్పేవాడు కాదు. బైబుల్ ఒకటే చెప్పే ప్రయత్నం చేస్తే కుదరదు. ఎందుకంటే నీతి బోధలు లోకంలో ఉన్నవారు కూడా చేస్తున్నారు. నీతి బోధ వలన సంఘం సంపూర్ణతలోనికి రాదు, సత్యబోధ వలన సంఘం నీతిమంతురాలై సంపూర్ణురాలవుతుంది. పాలలాంటి ఆహారం కేవలం దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ బలమైన ఆహారం దేవునిలా మారడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి నేను చెప్తున్నాను, నీతిమంతులైన బోధకులారా దేవుడు ఏం చెప్తున్నాడంటే పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు. కాబట్టి మీరు పాయింట్అవుట్ చేసుకోవాల్సిన విషయం, నీతి బోధల వలన సంఘం సంపూర్ణతలోనికి రాదు. మొదటిది, నీతి కోసం మాత్రమే బోధించే వాళ్ళు సంపూర్ణ బోధకులు కాదు, కానీ వాళ్ళు బోధకులే. వారి వలన చాలామంది నీతిమంతులై సంఘంలో చేర్చబడ్డారు. వాళ్ళ పని అంతవరకే, కానీ సంపూర్ణ బోధను వీరు ఎప్పుడు చేయలేరు, సంపూర్ణ బోధకులు వీరు కారు. కాబట్టి వీరు కూడా సంపూర్ణ బోధకుల మీద ఆధారపడాలి అని ఎక్కడుంది? గలతి 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఇటు సంరక్షకుల ప్రస్తావన ఉంది, ఇటు గృహ నిర్వాహకుల ప్రస్తావన ఉంది. సంరక్షకుడు బోధకుడు అవ్వచ్చు, ఎందుకంటే పాలలాంటి బోధ చేస్తాడు కదా. అయితే గృహ నిర్వాహకుడు సంపూర్ణ బోధకుడు. గృహ నిర్వాహకుడు ఒక్క సంఘాన్ని కట్టాలనుకునేవాడు కాదు, ప్రపంచ సంఘాన్ని కట్టాలనుకునే గృహ నిర్వాహకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఇతను దేవుని గృహమునకు, ఎవరికి? దేవుని గృహమునకు గృహ నిర్వాహకుడు. దానిని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. ఇప్పుడు చెప్తున్నాను వినండి, బైబిల్ గ్రంథం ఒకటి మాత్రమే బోధ చేస్తే సంఘానికి సంపూర్ణత రాదు. ఎందుకంటే దేవుని జ్ఞానం ఎలా ఉందంట? నానా విధమైన జ్ఞానం. ఇప్పుడు నానావిధ జ్ఞానం అంటే మొత్తం బైబిల్లోనే ఉందా? దేవుడు ప్రపంచవ్యాప్తంగా భూమి చుట్టూ ఆ నానావిధ జ్ఞానాన్ని దేవుడే పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ప్రతిది బైబుల్ క్యాప్చర్ చేసేటట్టు పెట్టాడు. ఎందుకంటే బైబుల్ తల, ఏదైనా తల నుండి అవయవాలకు సంకేతం వెళ్తుంది. తల నుండి ఏ ఆజ్ఞ వెళ్తే అవయవాలు మిగతా పనులన్నీ చేస్తుంది. కాబట్టి బైబుల్ అన్ని విధాల నానావిధ జ్ఞానమును క్యాప్చర్ చేయగలుగుతుంది, అటాచ్డ్ అవుతుంది. కానీ ప్రతి జ్ఞానం ఇందులోనే లేదు, ప్రతి జ్ఞానం ఇందులో నుంచి కనబడుతుంది బయటికి. ప్రైజ్ ద లార్డ్. మొత్తం జ్ఞానం బైబుల్లో లేదంటూనే ఒక మాట అన్నాను నేను. ప్రతి జ్ఞానాన్ని బైబుల్ చూపిస్తుంది ఎక్కడుందో. అంటే ప్రతి జ్ఞానానికి ఆధారం ఏమిటి? మళ్ళీ బైబులే. మరి ఎందుకు మొత్తం బైబుల్లో పెట్టలేదు దేవుడు? అడ్రస్ చేసే అవకాశం మాత్రం ఎందుకు బైబుల్కి ఇచ్చాడంటే, మొత్తం బైబుల్లోనే పెడితే శరీరం నిర్మాణం అవ్వదు కాబట్టి. ఏ అవయవానికి ఉండే ఘనత, ఏ అవయవానికి ఉండే మహిమ అవయవానికి ఉంది. బైబుల్ తలగా నియమించబడింది. చుట్టూ ఉన్న ప్రపంచ దేశ గ్రంథాలలో ప్రశ్నలుంటే ఇందులో జవాబులున్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ప్రశ్నలు ఇందులోనే పెట్టి జవాబులు ఇందులోనే పెడితే చుట్టూ ఉన్నది ఇక్కడికి ఎప్పుడు రావాలి? అందుకే దేవుని మహాసంకల్పం ఏమిటంటే, దేవుని నానావిధ జ్ఞానం బైబుల్లోనే పెట్టకుండా బైబుల్ చూపించేటట్లు దూరాన చుట్టూ పెట్టాడు. పరిపూర్ణ బోధకుడు బైబుల్ ఒకటే చదివి బోధిస్తే ఎప్పటికీ సంఘాన్ని సంపూర్ణతలోనికి నడిపించలేరు. అయితే ఇది అందరి వల్ల కానప్పుడు దేవుడు ప్రత్యేకంగా కొందరిని ఎన్నుకొని వాడుకుంటాడు ఆయన బూరలాగా. అప్పుడు వారి నోటి మాట విని ఆ పరిపూర్ణ బోధకుని మాటతో మిగతా బోధకులు ఆ బోధ చేసుకుని సంఘాన్ని కట్టుకోవాలి. అదే మొదటి నుంచి పౌలు గారి ద్వారా దేవుడు నియమించుకున్నాడు. పౌలు చెప్తాడు, మిగతా బోధకులు దాన్నే ఫాలో అవుతారు. ఇది దేవుని సంపూర్ణ పరిపూర్ణ నియమము కూడాను. మీకు అర్థం అవడానికి ఈరోజు నేను మూడే మూడు సంగతులు చెప్తాను. బైబుల్ ఒకటే చెబితే మనం ఎప్పటికీ పరిపూర్ణ సువార్త చెప్పలేము. మొదటిది, పరిపూర్ణ బోధ చేయలేము. రెండవది, సంఘాన్ని పరిపూర్ణతలోనికి నడపలేము. మూడవది, ఈ విషయాలు మర్చిపోకండి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఓ అత్యంత ప్రాముఖ్యమైన విషయం రాయబడింది తెగుళ్ళ గురించి, 9వ అధ్యాయంలో. ఆ తెగుళ్ళలో ఒక విచిత్రమైనటువంటి రూపాలను చూపిస్తాడు. ఏమిటా రూపము అంటే, సింహపు ముఖము, మనిషి ముఖము, గుర్రపు ముఖం. చూడండి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి, బంగారం వలె మరియు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి, స్త్రీల తల వెండ్రుకల వంటి వెండ్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను, ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. ఇంకా ఇలా మీరు చూస్తూ పోతుంటే ఆ రోజు ఏం జరగబోతుందో ఇక్కడ రాయబడింది. అయితే ఇవి ఏంటో తెలుసా అండి? అంతరిక్ష జీవులు. ఇవి ప్రభు రాకడకు ముందు ఇంకొకసారి అంతరిక్ష జీవులు భూమి మీదకి వస్తాయి. ఇవి ఓ వింతైన క్రూరమైనటువంటి అంతరిక్ష జీవులు. ఇప్పుడు అంతరిక్ష జీవులు అన్నాను నేను,
బైబిల్లో ఏం రాయబడిందంటే భూమి మీద కొత్తదేది లేదు అంతా పాతదే అన్నాడు. జరిగినదే దేవుడు మరలా రప్పిస్తున్నాడు, జరిగిస్తున్నాడు అన్నాడు. మరి ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా? జరిగే ఉంటుంది. ఎక్కడ జరిగింది అది తెలుసుకోవాలి బోధకుడు. ఇలా బైబిల్ గ్రంథం ఇంకొక దాన్ని చూపిస్తుంటుంది, అది ఎక్కడ జరిగిందో చూపించి ఆధారం నిలబెడుతుంది. ఏమండి, మెసపటోమియా పురాణాలలోను ఈజిప్ట్ పురాణాలలోను ఇలాంటి ఓ క్రూరత్వాన్ని గల, ఇలాంటి సగం జంతువు సగం మనిషి గల వాటిని గూర్చి చరిత్ర అల్లడి ఉంది. చెక్కబడినటువంటి రాతి శిలా పలకలు కూడా ఉన్నాయి. ఒకనొక దినాల్లో ఈ భూమి మీదకి అలాంటివి ఒకసారి వచ్చినప్పుడు, ఆయా దేశ ప్రజలకు అవి ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళకు మేలు చేసి వెళ్ళాయి, కీడు చేయలేదు. అప్పుడు మేలు చేసాయి. ఆయా దేశాలలో ఆయా పురాణాలలో ఇదిగో ఇలా జరిగింది. దేవుడు కూడా వాళ్ళు భూమి మీదకి వచ్చినప్పుడు దాన్ని చూశాడు, చివరి దినాల్లో తప్పక ఇది ఉపయోగపడుతుందని రాసి పెట్టాడు. ఇప్పుడు ఇది జరిగి తీరుతుందని చెప్పడానికి అదిగో ఆ చరిత్ర చెబితే అక్కడ ఉన్నటువంటి దేశ ప్రజలు కూడా ఆలోచనలు పడతారు. బైబుల్ సత్యమే అయితే మా దేశంలో జరిగిన పురాణం మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బైబుల్లో ఉందంటే బైబుల్ అబద్ధం అని నేను ఎట్లా అబద్ధం అంటే ఈ పురాణం కూడా వాళ్ళు అబద్ధం అని చెప్పుకోవాలి. అప్పుడైనా సువార్త వినాల్సి వస్తుంది వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాబోయే దినాల్లో బైబుల్ అబద్ధమని ఎవడు చెప్పలేని రీతిగా అన్ని రుజువులు బయటకు వస్తాయి. అన్ని దేశాలకు రుజువులు బైబుల్లోంచి కనబడతాయి. బైబుల్ తల, ఇది దైవ జ్ఞానం. మొత్తం ప్రపంచ దేశాల్లో సంభవించిన ప్రతి దాని గురించి ఇక్కడ రాయబడింది. బైబుల్ అటానమీ ఏదైతే ఉందో దేవుడు దాన్ని బయలుపరిచాడు నాకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఆ శరీర అవయవాల విశ్లేషణ పూర్తిగా దేవుడు ప్రకటించుకున్నాడు, దాన్ని స్పష్టంగా గుర్తెరగాలి మనం. ఇలాంటివి చాలా, ఒకటి రెండు కాదు, చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో క్రైస్తవ్యుల మీద స్వస్థతల గురించి, వాటి గురించి, వీటి గురించి వివాదం అవుతుంటే కొన్ని ఛానల్స్ వారు డిబేట్ కోసం కొందరిని పిలుస్తున్నారండి అక్కడికి. అతను ఒక మాట అడిగాడు. ఏమని అడిగాడంటే, మీ బైబుల్ ప్రకారం భూమికి ఎంత వయసు చెప్పండి. చూడండి ఇప్పుడు వీళ్ళ జ్ఞానం ఏంటో బయటపడిద్ది. చెప్పండి మీ బైబుల్ ప్రకారంగా భూమికి ఎంత వయసు అంటే, ఆయన ఏమన్నాడు, 600 పైచిలుకు సంవత్సరాలు అన్నాడు. బైబుల్ ఒకటే తెలిస్తే వాక్యాన్ని నిరూపించలేం. దేవుడు పెట్టిన సృష్టి అంతా తెలుసుకోవాలి మనం. దావీదు అదే చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవాని ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కనులు. అరే దేవుడు చేసిన సృష్టి అంతట్లో ఆయన మహిమ ఉంది, అది తెలుసుకోకుండా ఎలా నువ్వు బైబిల్ని బోధిస్తావు? దేవుడు ఎక్కడెక్కడ ఆయన జ్ఞానం పెట్టాడో ఆ నానావిధ జ్ఞానం ఎరిగి బోధిస్తేనే సంపూర్ణ బోధ జరుగుతుంది. వాడే ఆత్మ సంబంధిగా అర్థం చేసుకోగలుగుతాడు ఆత్మ చెప్పే సంగతులు. మిగతా వాడంతా ప్రకృతి సంబంధే. వాడికి నీతి బోధలు, పరిశుద్ధ బోధలు తప్ప ఇంకే బోధలు రావు. అప్పుడు నేను ఆ ప్రశ్న వినగానే నాకు బాధ కలిగింది. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం నేను స్నేహితుడైన యజమాని పుస్తకంలో, అందులో మనం ముందే చెప్పాం, మెసేజ్ కూడా చేసాం, ఆదాము కంటే ముందు 200,000 సంవత్సరాల చరిత్ర అని చెప్తూ ఏమన్నాం, భూమికి కోట్ల సంవత్సరాల వయస్సు ఉంది. ఎన్ని కోట్లు అంటే లక్షల కోట్లు కూడా ఉండవచ్చు, కానీ మానవ జాతికి మాత్రం 6,000 సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉంది. మరి త్రేతాయుగం, సత్యయుగం, ఈ యుగాల ప్రస్తావన ఏంటంటే దానికి తిరుగులేని వివరణ ఇచ్చాను నేను. ఆ యుగముల కాలము భూమి మీద జరిగిన యుగముల కాలం కాదు, దిగి వచ్చిన దూతలు చెప్పిన యుగకాలం అది. వాళ్ళు వచ్చి చెప్పిన వారి కాల ప్రస్తావన ఏదైతే ఉందో అది, అక్కడి ప్రస్తావన ఇక్కడ చేస్తే ఇక్కడ రాసుకున్నారే కానీ ఇక్కడ దానికి సంబంధించిన ఎలాంటి నిరూపణ లేదు. ఉండబోదు అనేది ఖచ్చితమైన ప్రకటన. మీకు తెలుసా భూమికి ఎంత వయస్సు ఉందో తెలుసుకోవడానికి మనకు ఈ అంతరిక్ష శాస్త్రం ఉపయోగపడుతుంది. బైబిల్లో ఆస్ట్రాలజీ ఉంది లేదా? మరి ఆస్ట్రాలజీ గురించి తెలియనివాడు ఏం ఆస్ట్రాలజీ బోధిస్తాడు? ఎప్పుడు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా ఉందాం, ఇలా ఇవి తప్ప ఇంకేం ఉండదు. నేను చెప్తున్నాను పరిపూర్ణ బోధ దేవుడు చేసిన సమస్త సృష్టిని అనుకున్న అవగాహనలోంచి పుట్టుకొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆస్ట్రాలజీ తెలియాలి, సైన్స్ తెలియాలి, ఏమండి బాడీ అటానమీ తెలియాలి, ప్రతి అవయవం గురించిన అవగాహన కావాలి, వృక్షశాస్త్రం గురించి తెలియాలి, అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి, తెలియనివి తెలుసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు దేవుని వాక్యం ఇంకెక్కువగా అనుభవంలోనికి వస్తుంది మనకి. ప్రైజ్ ద లార్డ్. మీకు తెలుసా మన సూర్యుడు లాంటి నక్షత్రాలు 14 నక్షత్రాలు కలిస్తే దాన్ని నక్షత్ర కుటుంబం అంటారని చెప్పాను కదా, నక్షత్ర కుటుంబం అని. ఈ నక్షత్ర కుటుంబం ఒక మధ్యలో ఉండే ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతుంటుందంట. దాని పేరు వెగ, ఒక ప్లానెట్ ఉంది, అది మంచి నక్షత్రం, పెద్ద నక్షత్రం, మధ్యలో ఉండే నక్షత్రం. ఈ 14 సౌర కుటుంబాలు, ఈ నక్షత్ర కుటుంబం దాని చుట్టూ తిరుగుతుంది. చంద్రుడు దేని చుట్టూ తిరుగుతుంది చెప్పండి? భూమి చుట్టూ. దేవుడు ఇలా ఎందుకు నియమించాడంటే దీని వెనకాల ఇంకో చరిత్ర ఉంది, ఇంకొక శాస్త్రం ఉంది, దాన్ని కూడా మనం రాబోయే దినాల్లో తెలుసుకుందాం. ప్రతిదీ తెలుసుకోవాలి మనం. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు చంద్రుడు మాత్రమే భూమి చుట్టూ తిరగాలి అనే దాని వెనకాల దేవుని ఒక ఆలోచన ఉంది. అందుకే దేవుడు అది నిర్ణయించాడు. ఆయన సృష్టించిన దాంట్లో ఏమున్నాయంట? అదృశ్య లక్షణాలు. ఇప్పుడు సృష్టి ఆలోచించాలా లేదా? బైబిల్ ఒకటే పట్టుకుంటాడు. ఇలాంటి వాళ్ళు సంపూర్ణ బోధకులు కాదు.
నానావిధ జ్ఞానమును సంపాదించుకొనుటకు యావత్ విశ్వమును జల్లడబట్టాలి విశ్వాసి. అందుకే బైబిల్ విశ్వగర్భిణి అనే నామకరణ చేశాను నేను. విశ్వమంతటిని జీర్ణించుకుపోయేదే సంఘం, విశ్వానికి తిరిగి బోధ చేసేదే సంఘం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరలా చెప్తున్నాను, నీతిని బోధించే బోధకులు కూడా బోధకులే కానీ వారు సంపూర్ణ బోధకులు కాదు. కేవలం ఒక వ్యక్తిని విశ్వాసిగా మార్చగలరు, కానీ శిష్యుడిగా మార్చి బోధకుడిగా మార్చాలంటే వాళ్ళ వల్ల కాదు, తప్పకుండా అక్కడ గృహ నిర్వాహకుడు కావాల్సిందే. వెగా అనేటువంటి ప్లానెట్ చుట్టూ ఏం జరుగుతుందో చెప్పడానికి ముందు నేను ఈ మాట అడుగుతున్నాను. చంద్రుడు భూమి చుట్టూ భూమి దేని చుట్టూ తిరుగుతుంది? సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు భూమి తన చుట్టే తాను తిరిగితే ఎంత టైం పడుతుంది? 24 అవర్స్ కదా, రైట్. ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతే 24 అవర్స్, భూమి సూర్యుని చుట్టూ తిరిగితే 365 రోజులు కదా. ఇప్పుడు ఈ సూర్యుడు మిగతా 13 సూర్యులతో వెగా చుట్టూ తిరగాలంటే 70 కోట్ల సంవత్సరాలు పడుతుందంట మన కాలం లెక్క ప్రకారం. 70 కోట్ల సంవత్సరాలు పడుతుందంట ఈ నక్షత్ర కుటుంబం వెగా అనే నక్షత్రం చుట్టూ తిరగడానికి. ఈ లెక్క చూస్తే మన భూమికి ఎంత వయసు ఉన్నట్టు? కోటాను కోట్ల సంవత్సరాల వయస్సు. కానీ ఆ భూమి మీద మానవజాతి చరిత్ర మాత్రం 6000 పైచిలకు మాత్రమే కానీ అంతకు మించి లేదు. 100,000 సంవత్సరాలు ఏమి లేదు, 6000 పైచిలకే. నేను చెప్పాను ఆదాముకు ముందు 200,000 సంవత్సరాల చరిత్రలో చెప్పాను, కొంత చరిత్ర క్యాప్చర్ చేయబడలేదు, కొంత చరిత్రకు ఆధారాలు పూర్తిగా దొరకలేదు. అయితే ఆ చరిత్ర కూడా 200,000 సంవత్సరాల ఈ చరిత్ర మధ్యలోనే ఉంది, కానీ కోట్ల సంవత్సరాల చరిత్ర అయితే మానవ జాతికి లేదు. కేవలం ఈ భూమి మీద మనుషుడు లేనప్పుడు జరిగిన చరిత్ర గురించి రాయబడింది. చెప్పాను నేను దాని గురించి, ఎప్పుడు డైనోసార్స్ ప్రస్తావన గురించి మాట్లాడాను. కానీ మానవ జాతి ఆదాము నుండి ప్రారంభమై మాత్రం ఖచ్చితంగా 6000 పైచిలుకు. 6000 పైచిలుకు అంటే మధ్యలో 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 200-300 సంవత్సరాలు క్యాప్చర్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ పెద్ద తేడా అయితే ఏమీ లేదు అని పూర్తి విశ్లేషణ ఇచ్చాను. 5 సందేశాలు దాని గురించి వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది. వాటిని సంపాదించుకునే ప్రయత్నం చేయండి, అత్యంత త్వరలో వాటిని పుస్తక రూపంలో కూడా విడుదల చేస్తాం. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. రైట్, ఇప్పుడు ఈ శాస్త్రజ్ఞుడికి భూమి గురించి చెప్పాలి అంటే బోధకుడికి ఏం తెలిసి ఉండాలి? నక్షత్ర శాస్త్రం గురించి తెలిసి ఉండాలి, అంతరిక్ష శాస్త్రం గురించి. ఏమిలే అల్లెలు స్తుతిమయమే, ఇంకా అంత ఎట్లండి? లోకానికి మీరు వెలుగు, లోకానికి మీరు ఉప్పు అవుతారు, లోకానికి మీరు బుద్ధి చెప్తారు. అందుకే చెప్తున్నాను, పరిపూర్ణ బోధకుని సర్వసంపూర్ణత విశ్వజ్ఞానము. దేవుడు విశ్వంలో అన్ని చోట్లు నాటిన నానావిధ జ్ఞాన నిర్మాణము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే చెప్తున్నాను, బైబుల్ తెలిస్తే ఇంకా బోధకుని అయిపోయాడంటే చాలా నష్టపోతారు. ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు కంటతొచ్చిన బోధకులు కాదు. లేఖనం తెలిస్తే బోధకులు కాదండోయ్, లేఖన సారం తెలిసినప్పుడే బోధకులు. ప్రైజ్ ద లార్డ్. ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం. కాబట్టి బోధకుడు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు లోకానికి ఏం చెప్పగలుగుతాడు? జ్ఞానము బోధించగలుగుతాడు, సంఘానికి సంపూర్ణతను ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు దేవదూతలకు నానావిధ జ్ఞానం బోధించాలి, ఈ లోకంలో జరిగిన ఈ సంగతులు తీసుకెళ్లి చెప్తే వాళ్ళు వింటారా? వాళ్ళ దేశంలో వాళ్ళ భూమి మీద జరిగిన సంగతులు కూడా నీకు తెలియాలి, అవి కూడా బైబిల్లో దేవుడు పెట్టాడు. అలాంటివి భూమి మీద వేరే చోట జరిగినట్లు కూడా దేవుడు రాయించాడు. భూమి మీద చాలా దేశాల్లో నిత్యత్వంలో జరిగినవి జరగనిచ్చాడు దేవుడు. నేను అందుకే మొన్న చెప్పాను, దేవుడు కొన్ని జరుగుతుంటే జరగనిచ్చాడు, కొన్ని దేవుడే జరిగించాడు, వాటన్నిటిని లేఖనంలో రాయించాడు. ఇవి తెలుసుకుంటే మనకు నిత్య చరిత్ర తెలుస్తుంది, ప్రస్తుత చరిత్ర తెలుస్తుంది, ఈ రెండింటిని జతపరిస్తే భవిష్యత్తు కూడా కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది బైబిల్ నియమం, ఇది దేవుని మహాసంకల్పం. ఇలాగే దేవుడు సంఘానికి సంపూర్ణతను ఇవ్వాలనుకున్నాడు పౌలు భక్తుడు. అందుకే మీ కవీశ్వరులో ఇలాగూ చెప్పారని వారి కవీశ్వరుల బోధను కూడా ఉటంకిస్తున్నాడు. నిజమైన పరిపూర్ణ బోధకుడు ఎదుటివాడి బోధను కూడా గుర్తరుగుతాడు, ఎదుటివాడి గ్రంథాల మీద అవగాహన కలిగి ఉంటాడు, అతనే పరిపూర్ణ బోధకుడు. మరి మిగతా వాళ్ళు బోధకులు కాదా? నేను చెప్పేది అదే కదా బాబు, నువ్వు కూడా బోధకుడివే. నువ్వు లోకంలో ఉన్నవాడిని సంఘంగా మార్చే బోధకుడివి, నేను సంఘంగా ఉన్నవాడిని నిత్యత్వపు రాణిగా మార్చే బోధకుడిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది బంగారం అనే దేవుని ప్రత్యక్షతతో అలంకరించబడుతుంది రాణి కదా, రాణి ఓఫీరు అపరంజితో అలంకరించబడుతుందని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మహాసంకల్పం ఇది, దేవుని అత్యున్నత ఆలోచన విధానం ఇది. కాబట్టి గుర్తెరగండి, బైబిల్ ఒక్కటే తెలిస్తే మనం ఎప్పటికీ సంపూర్ణ బోధకులం కాలేం. ప్రపంచమంతటా ఏం జరిగిందో తెలుసుకోవాలి, నిత్యత్వంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. అందుకే నేను పుస్తకాలు రాస్తున్నాను.
సంపూర్ణ బోధకుడు పరిపూర్ణ బోధకుడు బైబిల్ ఒకటి బోధిస్తే అవ్వడు. బైబిల్లో ఉన్న వచనాలను నిరూపించడానికి మిగతా దేశ సంఘతులను కూడా చరిత్రను కూడా మిగతా వాటిని కూడా తెలుసుకుంటేనే బోధకుడు అవుతాడు. సంఘాన్ని నిరూపిస్తాడు, స్థాపిస్తాడు, పరిపూర్ణతలోనికి నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన నా ప్రభువ, నా దేవ, పరిపూర్ణ సేవకుని, సంపూర్ణ సేవకుని సర్వసంపూర్ణతను గూర్చి మీరు వివరించి అర్థమయ్యేటట్లు చెప్పినందుకు వందనాలు. ఈనాడు చాలామంది కేవలం బైబిల్ ఒక్కటే చదవడం వల్ల లోకం అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక, బైబిల్లో అనేక వచనాలకు నీ అసలు ఉద్దేశాలు తెలుసుకోలేక, సంఘాన్ని ఇంకా అజ్ఞానంలోనికి నెడుతున్నటువంటి ఈ దశలో, ఈ అంత్య దినాలలో, ఈ చివరి దినాలలో, ఈ అంత్యకాలపు చివరి సంభవాల ప్రారంభపు దినాలలో నీ జ్ఞానము చేత అలంకరించబడి వర్ధిల్లునుగాక. సంఘాలన్నీ కనికరించి సేవకులందరికీ ప్రత్యక్షతనివ్వండి. సేవకులందరినీ నిలవబెట్టి వాడుకోండి. సేవకులు ప్రభు నీవు ప్రత్యక్షపరుస్తున్న వాటన్నింటినీ నేర్చుకుని సంఘాలను స్థిరపరచుకోవడం వారికి యథార్థతగా ఇవ్వండి. మహిమా ఘనతా ప్రభావాలు పొందుకోమని యేసు పేరట ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడయుండునుగాక. సంపూర్ణ సేవకులు అయ్యే వరకు విధేయులై ఉండండి. దేవుడు మీకు తోడయుండునుగాక. సర్వ సత్యమేవ జయతి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఇప్పుడు మీ అందరికో శుభవార్త. గుడివాడ బేతవోల్ వాటర్ ట్యాంక్ పక్క వీధిలో ఉన్నటువంటి WCM చర్చ్లో మీ అందరి కోసం ఉదయకాలపు ఆరాధన ప్రారంభించడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి ఆరాధన, ఉదయం 9:30 నుండి 12:30 వరకు రెండవ ఆరాధన, సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు తమిర్షి గ్రామంలో 3వ ఆరాధన జరుగుతుంది. అద్భుతమైన స్తుతి ఆరాధన, వాక్య ధ్యానము, ప్రభు శరీరము రక్తము తిని త్రాగే అనుభవంలోనికి, దేవుని నియమంలో సాగిపోయే అద్భుతమైన ఘట్టంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అత్యంత త్వరలో మా హిందీ ఆరాధన, ఇంగ్లీష్ ఆరాధనలు కూడా ప్రారంభించబడబోతున్నాయి. ప్రార్థన చేయండి, పాల్గొనండి. వాక్యం లేక ఇబ్బంది పడుతున్న వారులారా, ఏ మందిరానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారులారా, మీకు స్వాగతం. దేవుడు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.
విలాసాల విందులోన నోవహు కాలపు క్రైస్తవం గలిబిలి బోధకుల నడుమ Hosanna, Hosanna.